నంద్యాల 24వ వార్డులో సాయిబాబా నగర్ ఫకీర్పేటలో వెలసిన మౌలాలి స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 24వ వార్డ్ కౌన్సిలర్ ఫెహనాజ్, వార్డ్ ఇన్ఛార్జ్ రహమతుల్లా, ముఖ్య అతిథులు వైసీపీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు ఘనంగా స్వాగతం పలికారు. మౌలాలి స్వామికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ 24వ వార్డులో వెలసిన మౌలాల స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, మౌలాల స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలిపారు. ఈరోజు 24వ వార్డులో సాయిబాబా నగర్లో పతిరిపేటలో మౌలాలి స్వామి జాతరలో పండగ జరుపుకోవడం జరుగుతుంది. పతిరిపేట వార్డు పతిరిపేట ప్రజలందరూ ఈ పండగని చాలా సంతోషంగా జరుపుకుంటారు. గత సంవత్సరం కూడా మేము ఈ పండగకి వచ్చాము, అలాగనే ఇప్పుడు కూడా మాకు ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు అనవరకర రాలేకపోయినారు. ఆ కుటుంబం నుంచి కూడా మా జగదీశ్వర రెడ్డి అన్న గారు ముఖ్య అతిథిగా వచ్చారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వైస్ చైర్మన్గా మా పంశావళి అన్న గారు, మా చంద్రశేఖర్ అన్న, పాటూర్ అన్న గారు కౌన్సిలర్స్ రావడం చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగనే మా వార్డు ప్రజలు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మేము ఈ దైవాన్ని ప్రార్థిస్తున్నాము. 24వ వార్డులో మౌలాలి స్వామి జాతర సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మా వార్డు జగదీశ్వరరావు, అదే మాదిరిగా మా వైస్ చైర్మన్ గారు జే పాంశావన గారికి, అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్కి నమస్కారం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మౌలాలి స్వామి జాతరలో ఈ పత్తిరి వారు అందరూ కలిసి, వారు సంవత్సరంలో రంజాన్ పండగ, బక్రీద్ పండగ కన్నా ఎక్కువ శాతము ఈ యొక్క మౌలాలి స్వామి జాతరలు బాగా జరుపుకుంటారు. మాకు ప్రతి సంవత్సరము పోయిన సంవత్సరం కూడా మేము మమ్మల్ని పిలవడం జరిగింది. అది పిలిచిన తర్వాత మేము ఇక్కడ ముక్కోవడం జరిగింది. మా ముక్కుబడిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూసి మమ్మల్ని మంచి విజయతీరం నడిపించడం జరిగింది. అంతకుముందు సంవత్సరం మా ఎమ్మెల్యే గారు రావడం అనివార్య కారణంతో ఎమ్మెల్యే గారు రాలేకపోయినప్పటికీ మా ముఖ్య అతిథులైనటువంటి మా బాచం జగదీశ్వరరావు గారు, జంగం పాంశావళి గారు, వైస్ చైర్మన్ గారు రావడము అదే మాదిరిగా మాకు చాలా సంతోషకరమైన విషయము. అందుకు మా వార్డులో ఉన్నటువంటి మా యొక్క ముస్లిం సోదరులు కానీ, ఇది కుల మతాలకు అతీతంగా వారు ప్రతి ఒక్కరు జరుగుతుంది ఈ పండగ జరుపుకోవడము. అదే మాదిరిగా ఎక్కడెక్కడో వాళ్ళ బంధుమిత్రులందరూ పిలిపించుకొని అదేవిధంగా చాలా చక్కగా ఈ యొక్క పండగను మౌలాలి స్వామి జాతరలను జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ కూడా మహత్తమైనటువంటి దేవుడు అన్ని కార్యక్రమాలైనా ముక్కునగాడ మాకు ఖచ్చితంగా మంచి మెజార్టీ నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని గెలిపించినందుకు కూడా మేము ధన్యవాదం తెలుపుకుంటూ, ఈ స్వామిని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఖచ్చితంగా పూజించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 24వ వార్డులో మౌలాలి స్వామి జాతరలు జరుపుకోవడం చాలా సంతోషమైన విషయము. అలాగే ఇక్కడికి ఆ యొక్క దేవుని దర్శించుకోవడానికి పక్కిరిపేట ప్రాంత ప్రజలకు మరియు సాయిబాబా నగరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి, ఘనంగా ఆహ్వానించి మాకు యొక్క దేవుని కృపకు మమ్మల్ని గురి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మాకు ఈ యొక్క పక్కిరిపేట ప్రాంతం కానీ, సాయిబాబా నగర్ కానీ, మా యొక్క శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఇప్పటి నుంచే మంచి మెజార్టీ అందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మమ్మల్ని వారి యొక్క స్ఫూర్తులతో మమ్మల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని దీవించారు. అలాగే ఇప్పుడు ముందు కూడా ఆ యొక్క మౌలాలి స్వామి కృప వల్ల మాకు కూడా అదే దీవెనలే ముందు ఉండాలని చెప్పి ఆ దీవెన కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజలకు అన్నదానం ప్రారంభించారు. ఆ
మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.